subscribe to my channel and click the bell icon for latest updates. అఖండ విజయం మనదే పయనపు నది మన టిఆర్ఎస్ ప్రవాహమది మన టిఆర్ఎస్ గులాబీ పరిమళ టిఆర్ఎస్ గుండె చప్పుడు టిఆర్ఎస్ పగలు రేయి తెలంగాణకై పక్షుల వోలే పయనించాం ప్రజల కోసమై పాటు పడుతూ ప్రాణాలను సైతం అర్పించాం ప్రజల కోసమై పాటు పడుతూ ప్రాణాలను సైతం అర్పించాం ఆటుపోటులను లెక్క చెయ్యక ఆంధ్ర పెత్తనం తరిమేశాం ఆటుపోటులను లెక్క చెయ్యక ఆంధ్ర పెత్తనం తరిమేశాం 14 ఏళ్ళు జనవాసమేగి తెలంగాణనే సాధించాం సభకు నమస్కారం. ప్రచార నిమిత్తం మరి అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారం ఇక్కడ విచ్చేసిన పెద్దలు మా పూజ్యులు మా గురువర్యులు భూపాలరెడ్డి అన్న గారికి పెద్దలు గౌరవనీయులు ఎక్స్ఎంఎల్ఏ మరి సత్యనారాయణకి మరి ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు గూడెం మహిపాల్రెడ్డి అన్న భార్య మా వదినే యాదమ్మ గారికి రోజారాణి గారికి ఇక్కడ ఉప సర్పంచ్కి ఎంపీటీ సభ్యులకు వార్డు సభ్యులకు ఇక్కడ వచ్చి చేసిన మా మమ్మల్ని ప్రేమించి అభిమానించి పిలువంగని ఇక్కడ ఇచ్చేసిన ఆడపడుచులకు అక్క చెల్లెలకు అందరికీ మరి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎప్పుడు కూడా మీరందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావిస్తూ ఉంటారు, ఆ కుటుంబంలో ఒక్కనిగా ఎప్పుడు దీవిస్తూ ఉంటారు. మరి అదే దీవెన కూడా రేపు జరగబోయే 7వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మరి ఈ గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చినట్టయితేనే నాకు కానీ ఈ ఆడపడుచు భర్త కానీ మరి గౌరవం ఉంటుందని నా గౌరవాన్ని పెంచాలంటే ప్రతి ఒక్కరు కార్యకర్త కృషి చేసి మన పరిశ్రమ మరి ఓటర్ లిస్ట్ ఏంటంటే మాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ రోజు ఈ ఇంట్లో ఉంటారు, ఓట్లు ఇక్కడ ఉంటాయి, మళ్ళీ షిఫ్ట్ అయిపోతారు. కానీ ఆ ఇంటి ఓనర్ తెలుసు, కార్యకర్తలకు తెలుసు ఎక్కడ ఉన్నాడు అని. ఎక్కడున్నా పట్టుకొని వాళ్ళందరినీ బూత్ దగ్గర తీసుకొచ్చి మనం ఓట్లేపించినట్టయితే భారీ పోలింగ్ శాతం పెరుగుతుంది. ఎంత పోలింగ్ శాతం ఈ గ్రామంలో పెరిగితే అంత మెజార్టీ కారు గుర్తుకు వస్తే రభంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే విధంగా ఈరోజు ఎలక్షన్ తర్వాత మరి ముఖ్యమంత్రి మరోసారి 11వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడు కేసీఆర్. 12వ తారీఖు నాడు చేస్తాడు. తర్వాత ఇక్కడ వచ్చిన యువకులకు కానీ ఇక్కడ వచ్చిన కుటుంబ సభ్యులకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, 12 తారీఖు తర్వాత మన ఇంట్లో ఎవరైతే 57 సంవత్సరాలు ఉంటారో మరి ఇంటికి ఇద్దరు చొప్పున భార్య అమ్మకు కానీ మా నాన్నకు కానీ మన అమ్మలకు కానీ మన నాన్నకు కానీ 57 సంవత్సరాలు దాటిన ఇద్దరికి కూడా 2000 పెన్షన్ నేను కూర్చొని మన అన్నల సహకారంతో మీకు ఇప్పిస్తానని తెలియజేస్తా ఉన్నా. మరి ఆ విధంగా మీరు నా దగ్గర తీసుకురండి, మీ సమస్య పరిష్కరిస్తాం, పెన్షన్ల రూపంలో అవి తీసుకుందాం. చాలా మంది కార్మికులు మరి ఈ గ్రామంలో ప్రభుత్వ భూములు కూడా ఇండ్లు కట్టుకున్నారు, రేకుల రూములు వేసుకున్నారు. అసొంటి ఇండ్లు ఉన్న వారికి కూడా మరి ఈరోజు మనకు మున్సిపాలిటీ అయింది, మున్సిపాలిటీలో 6.5 లక్షలు ఫ్రీగా ఇప్పించే ప్రయత్నం చేయనారు ఎమ్మెల్సీ భూపాలన్న గారు కానివ్వండి, సత్యన్న గారు కానీ. మాకు ఎంపీ ఎలక్షన్ 6 నెలలు ఉందన్న, 6 నెలల లోపల ప్రతి పేదవాడు ఎవరైతే స్థలం ఉందో ఇల్లు కట్టుకుంటా అంటున్నారో మరి వాళ్లకు ఈ గ్రామానికి 2000 ఇండ్లు మంజూరు చేయాలని కూడా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నారు. మరి చాలా మంది నా గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఎన్ని పార్టీలు మారినో వాళ్ళ చరిత్ర వాళ్ళకు. మరి నేను ఒకటే చెప్పడం జరుగుతూ ఉంది, నేను
ఎప్పుడు ఏది చేసినా మీ గురించి, మీ ఆదర అభిమానం గురించి, మిమ్మల్ని కాపాడుకోవడం తప్ప నా గురించి నా ఎప్పుడు స్వార్థం లేదు. రాజకీయాల్లో మీరు నన్ను గౌరవిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చిరంటే మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మిషన్ భగీరథ కూడా తొందరగా కంప్లీట్ చేసి ప్రతి ఇంటి ఆడపడుచుకు రోజు నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ వచ్చినా మీకు అందరికీ మరి మహిళా సోదరి మనకు ఒకటే చెప్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. మరి మీకు తెలుసు మహిళా సర్పంచ్ గారు ఎంత కష్టపడి ఈ గ్రామంలో గతంలో ఉన్న అభివృద్ధి కంటే ఈ సర్పంచ్ అయిన తర్వాత అభివృద్ధి చెందిందో మీకు అందరూ తెలుసు. మరి మా ఇంటికి వచ్చినట్టయితే సర్పంచ్ గారు మహిళా సోదరులు మనందరినీ గౌరవించి మంచి మాటలను మాట్లాడి మీకు సమాధానం చెప్పి పంపించడం జరుగుతూ ఉంది. ఏ సమస్య వచ్చినా నాతో చెప్పుకోలేకపోయినా మరి సర్పంచ్ గారికి మీ వినతి పత్రాలు ఇవ్వండి, మీ సమస్యలు తెలియజేయండి, మళ్ళీ సాయంత్రం నేను రాగానే నాకు చెప్పడం జరుగుతుంది. మేము ఇద్దరం డిస్కషన్ చేసుకొని మరి మా తమ్ముడు కానీ ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు కానీ అందరం కలిసి డిస్కషన్ చేసుకొని మీ సమస్యలు పరిష్కరించే మార్గాన్ని మేము వెతుకుతూ మా నాయకులతో ఆ సమస్యలు పరిష్కరిస్తూ మీకు అన్ని అందుబాటులో ఉంటామని కూడా ఈ సభముగా తెలియజేస్తూ మరి గెలిచిన తర్వాత ఇదే ఏరియాలో పెద్ద బహిరంగ సభ జరుపుకొని మన సమస్యల గురించి కానీ మన గ్రామాల గురించి కానీ మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు మరి ఎమ్మెల్సీ గోపాలన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. మరి భూపాలన్న హాస్పిటల్ ఇచ్చిండు, మాకు అన్ని విధాలు సహకరించిండు, మరి ఎప్పుడు కూడా మా గురువైదు మాకు అన్ని విధాలు సహకరిస్తారు కాబట్టి మరి ఎలక్షన్లు అయిన తర్వాత అదే విధంగా మాకు ఆదాయ అభిమానం ఉంటుందని కూడా కోరుకుంటూ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతాం.